हेलो फ्रेंड्स, वेलकम टू मई चैनल। मनमु पोटाटो पनीर बॉल्स एविदंगा प्रिपेर चेयालो चुद्दाम रंडी। पनीर पोटाटो बॉल्स चेयडानिकी मुंदुगा रेंडु गानी मूडु गानी आलुगड्डलु उडिकिंची पेट्टुकोवाली। उडिकिंची पेट्टी वीटिनी तुरुमाली। విధంగా తురమాలి। తురిమిన తర్వాత దీనిని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు మనము పనీర్ బాల్స్ కావాల్సిన పనీర్ ను తురుముకోవాలి। ఇప్పుడు మనము ఇదే ప్లేట్ లో పనీర్ ను తురుముకుందాము। నేను 200 గ్రామ్స్ పనీర్ తీసుకుంటున్నా। పన్నీర్ ని తురిమి పక్కకు పెట్టేసేయాలి। మనము ఉడికించి పెట్టిన ఆలు తురుము ఉంది కదా, దానిని తీసుకొని ఇందులో 3 నుంచి 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేయాలి। అదే విధంగా ఒక లార్జ్ సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేయాలి। అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేయాలి, క్యూమిన్ పౌడర్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి। చిల్లీ ఫ్లేక్స్ లేకుంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి। 1/2 టీ స్పూన్ salt వేయాలి, 1/2 టీ స్పూన్ పసుపు టర్మరిక్ పౌడర్। మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది కూడా వేయండి, లేకుంటే అవసరం లేదు। ఇప్పుడు ఈ ఇంగ్రీడియన్స్ అన్ని కలిసేటట్టు కలపాలి। మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం కాబట్టి నేను కారం పొడి వేయట్లేదు। మీకు ఇంకా కొద్దిగా స్పైసీగా కావాలంటే కారం పొడి వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు। ఈ ఇంగ్రీడియన్స్ అన్ని కలిసేటట్టు కలిపిన తర్వాత దీనిని పక్కకు పెడదాము। పెట్టి ఈ పన్నీర్ బాల్స్ కు కావాల్సిన బ్రెడ్ క్రంబ్స్ ను ప్రిపేర్ చేద్దాం। ఇప్పుడు దాని కొరకు 4 నుంచి 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఈ చివర్లో ఈ బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ మొత్తం కట్ చేయాలి। ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లో వేసి మిక్సీకి పట్టాలి। ఈ మిక్సీకి పడితే మనకు కావాల్సిన బ్రెడ్ క్రంబ్స్ రెడీ అవుతాయి। ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోవాలి। ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టిన ఆలు మిక్సర్ ఉంది కదా, అందులో 2 నుంచి 3 బ్రెడ్ స్లైసెస్ వేయండి, చిన్న చిన్నగా కట్ చేసి వేసి మళ్ళొకసారి కలపండి। మిక్సీకి వేసి కలిపినా సరిపోతుంది, ఇట్లా డైరెక్ట్ వేసినా సరిపోతుంది। 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండిని ఒక బౌల్ లోకి తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ జారుగా కలపండి। దోశ బ్యాటర్ కంటే పలుచగా కలపాలి। ఇప్పుడు దీనిని పక్కకు పెడదాము। ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పొటాటో మిక్చర్ ని తీసుకోవాలి। తీసుకొని కొద్దిగా ఇలా ఫింగర్ టిప్స్ తో ఈ విధంగా అని ఈ మధ్యలో పన్నీర్ పెట్టాలి। ఇలా పెట్టి ఈ పొటాటో మిక్చర్ ఉంది కదా, దీంతో కవర్ చేయాలి। కవర్ చేసి రౌండ్ గా బాల్ లాగా చేయాలి। ఈ విధంగా ప్రిపేర్ చేయాలి। చేసి ఒక ప్లేట్ లోకి పెట్టాలి। అన్ని ఇదే విధంగా ప్రిపేర్ చేయాలి। అన్ని ఈ విధంగా ప్రిపేర్ చేయాలి। బాల్స్ లాగా ప్రిపేర్ చేసిన తర్వాత వీటిని ఒక్కొక్కటి తీసుకొని మనం కలిపి పెట్టిన బ్యాటర్ లో డిప్ చేసి ఈ బ్రెడ్ క్రంబ్స్ లో ఈ విధంగా రోల్ చేయాలి। రోల్ చేసి
ఇలాగే డీప్ ఫ్రై చేయాలి. అంటే డైరెక్ట్గా మనం ఇలా చేసి డీప్ ఫ్రై చేయాలి. నేను మీకు చూపించడానికి ముందే చూపిస్తున్నా అన్నీ ఇదే విధంగా చేయాలి, చేసి డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్ వేడెక్కాక మనం ప్రిపేర్ చేసిన ఈ పొటాటో పన్నీర్ బాల్స్ను డీప్ ఫ్రై చేయాలి. సిమ్ మీద పెట్టి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి. ఈ కలర్లోకి రాగానే తీయాలి. పొటాటో పన్నీర్ బాల్స్ రెడీ అయినాయండి. అన్ని ఇదే విధంగా డీప్ ఫ్రై చేయాలి. పొటాటో పన్నీర్ బాల్స్ రెడీ అయినాయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.